ఆంధ్రప్రజానీకం ఆశాజ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వంచనపై జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఢిల్లీ వేదికగా పార్లమెంట్ ప్రాంగణాన్ని ఎంచుకొని దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని 4.5 సంవత్సరాల నుంచి గళమెత్తి వినిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర విభజన ఘోరంగా జరిగింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి సరైనటువంటి న్యాయం చేయలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేక ఆ హామీలని తుంగలో తొక్కుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకాన్ని ఘోరంగా మోసం చేస్తున్నారు. ఈ మోసంపై, ఈ నయవంచనపై 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో, ఢిల్లీలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానిది. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం కేవలం పార్లమెంటు వీధుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమమే కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి ఆత్మఘోష. ఈ ఘోష తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది రాష్ట్రానికి. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో 4.5 సంవత్సరాలుగా కాపురం చేస్తూ ఇచ్చినటువంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవటంలో ఘోరంగా వైఫల్యం చెంది, ఆ రోజు మోడీ గారిని నిలబెట్టి అడగలేనటువంటి ధైర్యం లేక ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనైనటువంటి మాట్లాడినటువంటి మాటని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం ఏనాడు కూడా మర్చిపోలేరు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట, మీరు చేస్తున్నటువంటి ప్రతి మోసం మీ పచ్చ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మభ్య పెట్టవచ్చు. నేను ఏం చెబితే ఈ రాష్ట్రంలో ప్రజలు అది వింటారు అన్నటువంటి మీ ఆలోచన క్రమాన్ని సమాధి పలికే రోజు దగ్గరలోనే ఉంది. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం గమనిస్తున్నారు. ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని 5 కోట్ల మంది ప్రజానీకం నినాదాలు చేస్తే రైతాంగాన్ని జైల్లో పెట్టారు, విద్యార్థుల మీద కేసులు పెట్టారు, మహిళలను అరెస్టు చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ప్రత్యేక హోదా కావాలని మాట్లాడారో 5 కోట్ల మంది ప్రజానీకాన్ని తీవ్రంగా హింసించారు. ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేదు. 4.5 సంవత్సరాల మీ పరిపాలనలో భారతీయ జనతా పార్టీ తోటి, మోడీతోటి చేతులు కలిపి ఏ విధంగా 5 కోట్ల మంది ప్రజానీకాన్ని మీరు మోసం చేశారో ఏ ఒక్కరూ కూడా మర్చిపోలేదు. తగిన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఎన్ని మాయమాటలు చెప్పారు మీరు, ఎన్ని మోసపూరితమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్ళారు. విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని మాట్లాడారు. 40 లక్షల మందికి ఉద్యోగాలు వస్తారని మాట్లాడారు. ఈ రోజుకైనా కేవలం 1 లక్ష కోట్లైనా సరే పెట్టుబడులు వచ్చాయా? ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ అర్ధాకలితో అలమటిస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. ఇవాళ ఏ ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇవాళ
ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు. 2 లక్షల కోట్లపై చిలుకు ఇవాళ రాష్ట్రమైన భారం పడింది. ఇవాళ ప్రజలకి మీద ఎవరు తీరుస్తారు ఈ అప్పు? ఇవాళ అన్ని రంగాలలో కూడా ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చవి చూస్తున్నారు. మీరు ఇవాళ మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా మోసపూరితమైనటువంటి మాటే. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు, రైతాంగాన్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, ఉపాధ్యాయులని మోసం చేశారు, ఉద్యోగస్తుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఈ సమాజంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకాన్ని ఘోరంగా మోసం చేశారు మీరు ఇవాళ. అందుక మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు బాబొస్తేనే జాబ్ వస్తుందన్నట్టు మీ నానేదం 2014 ఎన్నికల్లో ఎంతమందికి జాబ్ ఇచ్చారు ఇవాళ మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి అడుగుతున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి అడుగుతున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అడుగుతున్నాడు బాబొస్తే ఎంతమందికి జాబ్ వస్తుందని. సమాధానం చెప్పగలరా మీరు? సమాధానం చెప్పే శక్తి మీ దగ్గర ఉందా? ఇవాళ మళ్ళీ ఇవాళ కొత్త నినాదంతో మీరు వస్తున్నారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మళ్ళీ బాబే రావాలని. ఏమిటి మీరు చేసినటువంటి అభివృద్ధి? రైతాంగాన్ని మోసం చేయటం మీరు చేసిన అభివృద్ధి, మహిళలను మోసం చేయటం మీరు చేసిన అభివృద్ధి, విద్యార్థులను మోసం చేయటం మీరు చేసిన అభివృద్ధి, నిరుద్యోగులను వంచడం మీరు చేసినటువంటి అభివృద్ధి. 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కాపురం చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి చేతకాక చావలేక ఇవాళ మీరు ఎంచుకున్నటువంటి మార్గం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల నాడి ప్రత్యేక హోదా జన్మ హక్కుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీక చైతన్యమైపోయి ఇవాళ ప్రత్యేక హోదా తెచ్చే నాయకత్వానికే ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఎంత ఉన్నటువంటి ఆలోచన క్రమంలో 5 కోట్ల మంది ప్రజానీక యొక్క నాడి మారిపోయింది. ప్రజల నాడి తెలుసుకున్నారు మీరు. ప్రత్యేక హోదామైన మాట మార్చకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి కాలనేమన్నటువంటి భయం మీ గుండెల్లో నిలబడింది. ఇవాళ అందుకే మాట మార్చారు. ఇవాళ మీరు గొంతు మార్చి ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ మాట్లాడుతున్నారు. సంజీవన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నటువంటి మీ నినాదం ఏమైపోయింది ఇవాళ? ఇవాళ భారత పార్లమెంట్ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయాన్ని సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేకమైనటువంటి ఉద్యమాలే చేయకుండా, అనేకమైనటువంటి ఉద్యమాలలో భాగస్వాములే కాకుండా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవాళ భారతీయ పార్లమెంట్ చరిత్రలో 13 రోజులు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి 13 రోజులు పార్లమెంటుని నిరవధికంగా వాయిదా వేయించినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదనే విషయాన్ని ఇవాళ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ అంతేకాదు 5 పార్లమెంట్ సభ్యులు తృణప్రాయంగా వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ఘనత కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానిదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు మా పార్లమెంట్ సభ్యులతో పాటు మీ పార్లమెంట్ సభ్యులను కూడా 25 మంది పార్లమెంట్ సభ్యులను కనుక రాజీనామా చేస్తే మోడీ ప్రభుత్వం దిగి వస్తుంది, మీరు సిద్ధం కండి రండి, రాష్ట్ర ప్రయోజనం ఆశించే వ్యక్తి మీరైతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీక యొక్క సంక్షేమం ధ్యేయమైతే మీదే, రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఆ రోజు నిమ్మక నీరెత్తినట్టు నిద్రపోయారు మీరు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు? ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అదే నినాదాన్ని మీరు ఇవాళ పుణికిపుచ్చుకుంటున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకను గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలకు వస్తాయా? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇటు రాష్ట్రంలోనో ఇటు కేంద్రంలోనో 2 పార్టీలకే 2 ప్రభుత్వాలకే బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో 25 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని ప్రత్యేక హోదా తెచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగానే ఉండి 5 కోట్ల మంది ప్రజానీకం కాండి నిరంతరం శ్రమించే శ్రామికులాగా
సైనికుల్లోగా కట్టబడతారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించే పరిస్థితులు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయని అందరికీ తెలియజేసుకుంటూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలకే నాయకులకే కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం